15వ తేదీలోపు ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొచ్చి చూపిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఘంటాపథంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని, అది కూడా మరో 15 రోజుల్లో రాబోతుందని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీకి చట్టబద్ధత 100% వచ్చి తీరుతుందన్నారు. రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా మనకు రావాల్సింది వైజాగ్ రైల్వే జోన్ కానీ, క్యాపిటల్కి బ్యాలెన్స్ డబ్బు కానీ, రెవెన్యూ డెఫిసిట్ మరియు పోలవరం ప్రాజెక్టుకి ఫర్దర్ ఫండింగ్ గురించి, తర్వాత డీలిమిటేషను, వీటన్నిటి గురించి కూడా షెడ్యూల్ 9-10 ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్స్టేట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం. వాటన్నిటికీ కూడా దశాదిశ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 15 డేస్లో ఇవన్నిటికీ చట్టబద్ధత కల్పించి మాకు ఇచ్చే విధంగా క్యాబినెట్ నోటు పెట్టాలని చెప్పి ఇంతకుముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చాం. అది కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉండటం జరిగింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మేమందరం రేపటి నుంచి పనిచేస్తాం. కాబట్టి స్పెషల్ ప్యాకేజీలో ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అవి చట్టబద్ధత గురించే, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎలాగైనా 12th ప్లాన్ అయిపోయింది కాబట్టి అది ముగిసిపోయిన చాప్టర్ అనేది మాత్రం క్లారిటీ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొండ మీద ఏదో కావాలని చెప్పి అడుగుతారంటే మేము సమాధానం చెప్పలేం కదా. సాధ్యాసాధ్యాలు చూసి చట్టం ప్రకారం ఏమి రావాలో, రాజ్యాంగబద్ధంగా మనకి ఏం రావాలో అవి మాత్రం సాధించడానికి మేము మా ఎంపీస్ అందరం కూడా కష్టపడ్డాం. ఇప్పుడు దాకా ఫర్దర్గా కష్టపడి దానికి చట్టబద్ధత కల్పించి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన నష్టం జరగకుండా చూస్తానికి మాత్రం మేము ఫైట్ చేస్తాం. ఓకే, రాదు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. అది వాళ్ళు ఎలా అంటున్నారో నాకు తెలియదు, కాబట్టి మీరు వాళ్ళని అడగడం బెటరు. చట్టబద్ధత వచ్చి తీరుతుంది అని నేను చెప్తున్నాను గట్టిగా. 15 రోజుల తర్వాత వచ్చి కలవండి నన్ను. ఫిఫ్టీన్ డేస్ అనేది, 15 ఫిబ్రవరి లోపల ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత తెప్పించి తీరుతాం, అందులో అనుమానం లేదు. వాళ్ళు చేసుకుంటే చేసుకోనండి, వాళ్ళ రాజీనామా గురించి మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెబుతాం. మా గురించి మమ్మల్ని అడగండి, మా పార్టీ గురించి మమ్మల్ని అడగండి. మా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో చట్టబద్ధత తెప్పించేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలకు అన్ని చేపించి తీరుతాం. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పాం కదా, 14-15లో డెఫిసిట్ మనీ గురించి చెప్పాం, 800 కోట్లు చెప్పాం, తెచ్చాం కదా. ఇంతకుముందు కూడా పోలవరం చెప్పాం, తెచ్చాం కదా. అలాగే ఇది కూడా తెచ్చి చూపెడతాం. ఓకే.